రైతు బంధు చెక్కుల పంపిణీతో రైతులతో బ్యాంకులు సందడిగా మారాయి. చెక్కులతో రైతులు రాగానే బ్యాంకర్లు డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అదనంగా సిబ్బందిని నియమించారు. బ్యాంకుల్లో పరిస్థితిపై మొయినాబాద్ నుంచి మరిన్ని వివరాలు ఆంజనేయులు అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. నిన్నటి నుంచి ఈ నెల 17 వరకు వాళ్లకు అంటే ఎకరాకు 4,000 రూపాయల చొప్పున వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద అందిస్తుంది. రైతు బంధు పథకం కింద రైతులు తీసుకువచ్చే చెక్కులను వాళ్ళకు నగదు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. అంటే మిగతా ట్రాన్సాక్షన్స్ కు లావాదేవీలకు ఇబ్బంది లేకుండా, ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇక్కడికి చాలా మంది రైతులు వచ్చిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న చెక్కులు పాస్బుక్తో సహా బ్యాంకు వద్దకు వచ్చారు. వాళ్ళు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఈ సిండికేట్ బ్యాంకు ముందు ఉన్నారు. ఇప్పుడు రైతులతోటి ఇప్పుడు బ్యాంకు దగ్గర సందడి కనిపిస్తుంది. మనం ఇప్పుడు రైతులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? సబ్జిమడి నుంచి. జేవుడ. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మూడు ఎకరాలు. 3 ఎకరాలు అంటే ఎంత ఇచ్చిండ్రు మీకు? 12,000 ఇచ్చిండ్రు. 12,000 ఇచ్చిండ్రు. ఇప్పుడు 12,000 మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము బోరు కూడా వేపియాలనుకుంటున్నాం. బోరు వేపియాలి, పంట పండియాలని అనుకుంటున్నాం, తోట పెట్టాలనుకుంటున్నాం. ఈ స్కీమ్ అనేది, రైతు బంధు అనేది కేసీఆర్ ప్రవేశపెట్టింది, ఏ రకంగా ఉంది? మీకు రైతులకు ఉపయోగపడేదా? మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది. మీరు చెప్పండి, మీది ఏ ఊరు? నాయరగూడెం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మరి 2 ఎకరాలు 12 గుంటలు ఉంటుంది సార్. మీకు ఎంత వచ్చింది డబ్బు? 9,200 వచ్చింది. ఈ డబ్బుతోటి వ్యవసాయానికి ఏ రకంగా? కూరగా వాడాలి, కూరగాయ పెట్టివాళ్ళు, కూరగాయలు, వంకాయ, మిర్చి, టమాటా, బెండకాయలు. ఇప్పుడు ఈ స్కీమ్ అనేది మంచిదే అంటారా? ఏ రకంగా ఉపయోగపడుతుంది? మంచిదేమండి సార్. మీరు చెప్పండి తాత, మీరు ఎక్కడ నుంచి వచ్చిండ్రు? మీ పేరు ఏంది? అజిత్ నగర్. అజిత్ నగర్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు సార్. ఎంత డబ్బు వచ్చింది? 9,300 వచ్చింది. 9,300 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? పొలాన్ని ఖర్చు పెట్టాలి, మందులకు, ఎరువులకు ఖర్చు పెట్టుకోవడం. నువ్వు ఎక్కడ నుంచి వచ్చినావు? నీకు ఎంత ఉంది? నీకు చెక్కు ఎంత ఇచ్చిండు? నాగిరెడ్డి కూడా గ్రామం నుంచి వచ్చిన, 2 ఎకరాలు ఉంది, 8,000 ఇచ్చారు. చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చిండు? మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎంత అమౌంట్ వచ్చింది? బాగా ఉంది, 10 ఎకరాలు ఉంది. 40,000 వచ్చింది. ఏం చేయాలనుకుంటాను? ఇంకా బాగా చేయాలనుకుంటాం. ఇంకా చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వచ్చిండు? హిమాయత్ నగర్ సార్. మారుతీరావు, సన్ ఆఫ్ మూర్తిరామ్. ఇప్పుడు పైసలు ఇచ్చిండ్రు, అందులో సగం వచ్చినాయి సార్, సగం నష్టం అయిపోయింది సార్. నష్టం అయితే బాగా అయిపోయింది. ఎన్ని ఎకరాలు ఉండే మీకు? మాకు 23 ఎకరాలకు 4 గుంటలు తక్కువ. ఇప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది? ఇప్పుడు అమౌంట్ 91,600. డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటారు? ఇవి మళ్ళా విత్తనాలు కొనాలి కదా సార్, మళ్ళీ ముంగట వస్తుంది కదా పొలం చేసేది. దాని గురించి ఈ స్కీమ్ ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఇది ఏమో సార్, ఇక మనకు అర్థం కాదు. ఇది ఇప్పుడు ఇది మంచిదేనా మీకు? ఇక మంచి ఖర్చులకు వస్తున్నాయి అనుకో. ఖర్చులకు దీనివల్ల అయితే మీరు పెట్టుబడి కింద అయితే మీరు వాడుకునే రకంగా మంచి సరిపోతుంది. ఆడుకున్నారు, పెట్టుబడికి ఆడుకున్నారు. మాకు పెట్టుబడికి వచ్చినట్టు మీకు ఎంత చెక్ ఇచ్చిండ్రు? ఆ చెక్ మీరు బ్యాంకు తీసుకుపోగానే డబ్బు ఇచ్చేసిండ్రా? ఏమైనా బ్యాంకులో ఇబ్బంది ఉందా? ఏం లేదు, మాకైతే ఇబ్బంది లేదు. మాకు ఎకరా 4 గుంటలు ఉండేవి వచ్చేసినాయి. ఎంత అమౌంట్? అమౌంట్ 4,400. ఇప్పుడు చెక్ తీసుకుపోగానే బ్యాంకులు ఇచ్చేస్తుండ్రు. అంతే దాదా. ఎక్కడి నుంచి వచ్చినావు? నాయరెడ్డిగూడెం. ఎంత భూమి ఉంది? 8 ఎకరాలన్నారంటో సరే. ఎన్ని పైసలు ఇచ్చిండ్రు? చెక్ ఎంత వచ్చింది? ఏమో పటేల్ గుర్తు, ఎంత వచ్చిందేమో నాకు తెలియదు. పటేల్ 34,500 వచ్చింది. పెట్టుబడికి ఇప్పుడు ప్రస్తుతానికి ఖరాబ్ అయింది, కానీ ఖరాబ్ అయిన దానికి ఇప్పుడు మళ్ళీ దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోనికి మాకు ఇప్పుడు టైంకు అందినాయి కాబట్టి ఇప్పటికైతే బాగానే ఉంది. బ్యాంక్ లోపల కూడా ఈ రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసిండ్రు. ఒకసారి ఆ కౌంటర్ వద్దకు వెళ్ళి చూద్దాం రైతులు ఏ రకంగా చెక్లను క్యాష్ రూపంగా మార్చుకుంటారు అనేది. ముందు ఇబ్బంది ఏముండే, పరి ఉంటాయి, టైంకు ఉంటేనే, ఉండకపోతే ధనం అవ్వాలి, అప్పు తీసుకురావాలి, మళ్ళీ అప్పు పంట పెట్టుబడి పెట్టినాక మళ్ళీ ఇచ్చి ఒకరేళ కట్టాలి, మళ్ళీ అమ్ముకోమన్నా. ఇప్పుడు మంచిగా ఉన్నాయి కదా, అప్పటికి ఇప్పటికీ మంచిగా. ఈ రైతులకు సాయంగా చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు. నాకు 6 ఎకరాల 10-15 గుంటలు ఉన్నది. ఆ గుంటలకు 25,500 ఇచ్చాడు. అది మా పెట్టుబడికి నడుస్తున్నది.
అయితే మా డాడీకి 6 ఎకరాల 15 గుంటలు పొలం ఉన్నది. దానికి 25,500 రూపాయలు చెక్ ఇవ్వగానే ఇచ్చేశారు అమౌంట్ ఇమ్మీడియట్లీ. అయితే దీనివల్ల ఏమనిపిస్తుంది అంటే, నేను నాకు ఇప్పుడు 35 ఇయర్స్ ఉంటుంది. అయితే 20 ఇయర్స్ నుంచి మా డాడీ వెనక వ్యవసాయంలోనే నేను సాయం చేస్తున్నా. అప్పటి నుంచి మా డాడీ ఎప్పుడైనా ఇక్కడ గుడ్డి మల్కాపూర్ మండీలో సెట్ల దగ్గర అమౌంట్ తీసుకుంటే పండిన పొలము మాకు బీర చెట్లు కానీ వంకాయలు కానీ లేదుకుంటే బెండ చెట్లు కానీ ఏదైనా వేస్తే దానికి వచ్చిన అమౌంట్ వాళ్ళు తీసుకునే 2 రూపాయల వడ్డీకే సరిపోతుండే. ఆ వడ్డీకి దానికి లాస్ట్కు మళ్ళీ 6 నెలల తర్వాత లెక్క చేసుకుంటే దానికే సరిపోతుండే. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కేసీఆర్ చెక్ వల్ల మేము అలా వడ్డీ వ్యాపారాల మీద ఆధారపడకుండా సొంతంగా ధైర్యంగా చేసుకుంటాము, మాకు వేరే వాళ్ళ అవసరం లేదు, మా కేసీఆర్ అండ ఉన్నాడు అనే ధైర్యం ఉన్నది. అయితే ఇలాంటి స్కీమ్ ఎప్పటికీ నడిపిస్తే రైతులకు కేసీఆర్ని మర్చిపోని వ్యక్తిగా విధంగా రైతులు ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. నాకు 2 ఎకరాలన్నర ఉంది, నాకు 10,200 వచ్చినాయి. మా కేసీఆర్ వచ్చింది, మాకు అన్నిటికీ మంచిగా ఉన్నది, మంచిగా చేస్తున్నాడు. పంట వేయాలంటే పెద్ద ఇబ్బందులు పడుతుండే, ఇవి అప్పులు చేసి అవి చేసి ఆ ఎళ్ళక చాలా చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఖర్చుకు లాగోళ్ళకి ఇస్తున్నాడు, చేసుకుంటాము. అట్టి మనం ఈ బ్యాంక్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మేనేజర్ని అడిగి తెలుసుకుందాం సార్. ఇప్పుడు మీరు చెప్పండి, రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసిండ్రు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా? షామాన్ ఒకటి మనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కుర్చీలు ఏర్పాటు చేసాం, వాటర్ ఫెసిలిటీ ఫుల్గా పెట్టేశాము, అందరూ నీళ్ళ కోసం అని చెప్పి షామాన్ వేసాం. లోపల ఎంటర్ అవగానే వెరిఫికేషన్ కోసం బయట 2 కౌంటర్లు పెట్టాము. మళ్ళీ లోపల సంతకాలు తీసుకొని చెక్ వెరిఫికేషను, ఆధార్ కార్డు వెరిఫికేషను, పాస్బుక్ వెరిఫికేషన్ కోసం 2 కౌంటర్లు ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ 3 కౌంటర్లు క్యాష్ కోసం పెట్టాము. అందుకని చాలా ఈజీగా స్మూత్గా ఫంక్షన్ జరిగిపోతుంది. ఎవరు ఇక్కడ ఎక్కువ మంది నిలబడే అవకాశం ఇవ్వకుండా వెంటనే డిస్బర్స్ చేసి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రైతు బంధు కింద ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను రైతులు తీసుకురాగానే అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఇమీడియట్లీ మీరు ఆ చెక్కులకు క్యాష్ ఇస్తున్నా వాళ్ళకి, రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్గా వెంటనే 5 నిమిషాలలోపు వాళ్ళకి మనీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీ బ్యాంకు లోపల ఎంతమంది రైతులకు ఇప్పుడు చెక్కులు, అంటే మొదటి రోజు కదా ఈరోజు, ఈ మొదటి రోజు ఇప్పటి వరకు సుమారు ఎంతమంది రైతులు ఎన్ని చెక్కులు పట్టుకొచ్చిండ్రు, టోటల్ ఎంత అమౌంట్ మీరు వాళ్ళకి ఇచ్చిండ్రు? నిన్న ఈ కార్యక్రమం మొదలైంది నిన్నండి, నిన్న చెక్కులు పంపిణీ జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి రైతులు రావడం జరిగింది. నిన్న దాదాపు 200 మందికి ఇచ్చాము, ఈరోజు ఇప్పటికి కూడా 200 మంది అయిపోయారు. మొత్తం పేమెంట్స్ దాదాపు ఒక 40 లక్షలు జరిగిందండి ఇప్పటికి. ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ కింద మీ దగ్గర అంటే ఎంత డిపాజిట్ గవర్నమెంట్ చేసింది ఇప్పటి వరకు? హోల్ సిండికేట్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకులోనే గవర్నమెంట్ వారు 300 కోట్లు దాదాపు సిండికేట్ బ్యాంకులో జమ చేసి పెట్టారు. ఎంజే రోడ్ బ్రాంచ్ అనమాట అది. మా బ్రాంచ్కి డైలీ క్యాష్ వస్తుంది, 1 కోటి రూపాయలు డైలీ వస్తుంది. ఆ డైలీ 1 కోటి రూపాయలు వచ్చేది రైతులందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. రైతులు చెక్కు తీసుకురాగానే వాళ్ళకు క్యాష్ ఇచ్చే వెసులుబాటు అవుతుంది, అంటే బ్యాంకులో డబ్బు లేదు అనే మా సంబంధం రాకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే రైతులు చెక్కులు పట్టుకురాగానే వాళ్ళకు సరిపోయేంత డబ్బులు బ్యాంకు లోపల ఉన్నాయా? ముందే ఏర్పాటు చేసుకున్నామండి, రాత్రే క్యాష్ తెప్పించేసి పెట్టేసుకున్నాం. ఏ రోజుకి ఆ రోజు నైట్ మాత్రం తెప్పించి పెట్టేస్తున్నాం. 1-2 కోట్లు నైట్ ఇబ్బంది కడగకుండా రైతులకి ఇమ్మీడియట్ పేమెంట్ జరిగేట్టు ఏర్పాట్లు జరిగిపోయినాయి ఆల్రెడీ. రైతు బంధు చెక్కులకు బ్యాంకు లోపల డబ్బు కొరత లేకుండా అయితే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకున్న, బ్యాంక్ అధికారులు తీసుకున్నట్టేనా? అన్ని రకాల ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది, డబ్బు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా రైతులందరూ హ్యాపీగా డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నారు. రైతులు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కానీ బ్యాంక్ టైం లోపల వాళ్ళ చెక్కును వాపసు పంపే పరిస్థితి లేదంటారు కదా? ఎవరిని కూడా ఇంతవరకు వాపసు పంపించే పరిస్థితి లేదు, ఇక ముందు కూడా వాపసు వెళ్ళరు రైతులు, అందరూ సంతోషంగా వెళ్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మేము ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశాము, రైతులకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బంది కలగకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి అన్ని రకాల అంటే నీటి వసతి, నీడ కోసం మేము టెంట్ వేసామని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. పైగా రైతులు బ్యాంకు సమయం లోపల ఎప్పుడు వచ్చినా వాళ్ళ చెక్కు సరిపడ మేము డబ్బులు ఇస్తున్నాం, మా బ్యాంకు లోపల తగినన్ని నిధులు కూడా డబ్బు కూడా ఉంది, ఏ రకంగా కూడా మాకు ఇక్కడ డబ్బుల కొరత లేదు, చెక్కులు వాపసు పంపే పరిస్థితి లేదు అని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీవాస్తో కలిసి బుర్ర ఆంజనేయులగౌడ్, V6 మొయినాబాద్ రంగారెడ్డి జిల్లా.